నమస్తే. ఈరోజు మనం వేడివేడి బటానీ చాట్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. బటానీ చాట్ కోసం మనం బయటకి వెళ్ళడం, పదో 20 కొన్ని చోట్ల 30-50 రూపాయలు కూడా ఉంటున్నాయి. ఎంతో సింపుల్గా చేసుకోగలిగిన బటానీ చాట్ కోసం మనం బయటికి వెళ్ళడం ఎంతవరకు ఇది పైగా వాళ్ళు ఏ నీరుతో వాడుతున్నారో కూడా మనకి తెలియదు. అనారోగ్య సమస్యలు చాలానే వస్తున్నాయి బయట. కాబట్టి మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో ఈ లోపల ఉన్న ప్లేటు, ఈ ప్లేట్ ఇలా చిన్న సైజ్ ఎత్తు కింద పెట్టుకుని దాంట్లో ఉన్న ప్లేటు ములిగే వరకు, లైట్ జస్ట్ కొంచెం ఇది ములిగే వరకు కూడా నీళ్ళు వేయాలి. జస్ట్ ఇలా ములిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం బఠానీలు, ఇదిగో ఈ బఠానీలు వాడచ్చు. మనకు దొరుకుతాయి ఇవి బఠానీలు చాలా ఈజీగా. ప్యాకెట్ వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు అలా ఉంటుంటాయి. ఇలాగా మనం ఈ బఠానీలు అన్నింటిని కూడా తీసుకుని ఒక గిన్నెలోకి పోసుకుని నేను మీకు చెప్తుంది, ఈ సైజులో ఉన్న 3 బఠానీ ప్యాకెట్లకి ఎలా అయితే వేసుకోవాలో ఆ కాంబినేషన్ చెప్తున్నాను మీకు. మూడు ప్యాకెట్లు పాటి నీళ్ళు గిన్నెలు వేసుకొని దీన్ని శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కోండి. బఠానీలు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ బఠానీలకి కొంచెం పైకి వరకు కొంచెం వెళ్తూ వచ్చే వరకు మనం నీరు పట్టుకోవాలి. కొంచెం ఇలా పైకి ఈ ఎత్తు చూసారు కదా, ఈ ఎత్తు అలా చూసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో కొంచెం మీడియం కానీ అదే కొంచెం హైలో పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ కట్ అయ్యాడు. ఐ విల్ బి బ్యాక్ ఇన్ 20 మినిట్స్. ఇలా 3 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్ చేసుకుని దీంట్లోకి ఒక 2 టమాటాలు ఈ సైజులోని, అలాగే 3 ఉల్లిపాయలు తీసుకుని వీటిని చిన్ని చిన్ని ముక్కల కింద మనకి చాట్లో ఎంత సైజు అయితే మనకి యాక్సెప్ట్ చేయగలవో తినగలవో ఆ సైజులో చిన్ని చిన్ని ముక్కల్ని కట్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు మొత్తం కడుక్కుని పైన తొక్కలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటాం. దీనికి చేతులే కోసుకోకుండా ఇలాగా చిన్ని చిన్ని
ఉల్లిపాయలు కోసేటప్పుడు మనకి చేతులు ఎక్కువగా కోసుకోకుండా కోసే పద్ధతి కూడా ఉంది. ఏంటంటే స్క్రూ డ్రైవర్ కానీ ఇంట్లో లేకపోతే ఏమైనా షార్ప్ గా ఉన్న ఐటమ్ ఏదైనా సరే ఉల్లిపాయ మధ్యలో గుచ్చి దాన్ని కట్ చేసుకుంటే కొంచెం ఇటుకన్నట్టు కనిపిస్తుంది, అలవాటు అయితే మాత్రం చాలా సులువు అయిపోతుంది. మీ చేతులు కోసుకోకుండా ఉండడానికి ఇది చాలా చక్కటి మార్గం. ఉల్లిపాయని ఎలా అయితే కోసుకున్నావు అలాగే టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కత్తి అయితే కొంచెం సులువుగా ఉంటుందండి టమాటా కొట్టడానికి, లేదంటే తొక్కలు తొక్కలు కింద వచ్చేస్తుంది. కోసుకున్నాక టమాటా మీద ఎక్కువ ఒత్తిడి పడనకూడదు, జ్యూస్ వస్తుంది కానీ మన అయినంత వరకు ఇలా చిన్న చిన్నవి చేసుకోరు. ఇలాగ చిన్న చిన్ని మొక్కలు కింద చేసుకుని టమాటా ఉల్లిపాయ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. కొత్తిమీర కూడా కొంచెం కొబ్బరిమీద కడిగేసుకుని వాటి కోసం కట్ చేసేసి శుభ్రంగా ఇలాగా దగ్గరికి కొంచెం మడత పెట్టుకుని ఇలా కొత్తిమీర కూడా చేసేసుకోవాలి. మొత్తం ఈ ఐటమ్స్ అన్ని ఇలా పక్కన ఉంచుకోండి, చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు అలా చేసినాక పెనం ముగ్గురు తీసుకుని వాటర్ మొత్తం వాటర్ అంతా కూడా ఇదే వరకు చూసి తర్వాత ఒక డొక్కు ఆయిల్ అందులో వేసుకుని సిమ్లో ఉంచుకోండి, పొయ్యిని మాత్రం సిమ్లోనే ఉంచుకోండి. అందులో ఒక ఆయిల్ వేసాక నేను ఎవరెస్ట్కి వెళ్తే మసాలా పౌడర్ వాడతాను, అదే ఇష్టం నాకు కదా. ఇలా ఒక స్పూన్ మసాలా అలాగే ఒక స్పూన్ కారం ఫుల్గా అలాగే ఒక స్పూన్ ఉప్పు మూడు వేసుకున్నాక గరిటెతో కొంచెం వీటిని అలా యాగనివ్వాలి, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది, కారం పచ్చితనం అంతా తెలుస్తుంది. కొంచెం యాగింది అనిపించాక మనకి టమాటాలు మనం కోసుకున్న టమాటాలని ఇందులో వేసేది. వేసుకొని దాన్ని కలుపుకోవాలి. టమాటా కూడా కొంచెం వేగాలి, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్ వేగాలి, లేదంటే అది కూడా పచ్చితనం తెలుస్తుంది. మనం ఇందాక ఏదైతే కుక్కర్లో పెట్టి ఉడికించామో అది ఉడికాక ఇలాగ తొక్కల కింద ఇలా తొక్కలకి కింద వస్తుందండి. దాంట్లో ఉన్న నీరుని మనం నెమ్మదిగా ఉంచాం.
పక్కన ఉంచచ్చు పర్వాలేదు. అలా నీళ్ళు ఒంపరాక ఈ టమాటా కొంచెం బాగా వేగింది అంటే పచ్చితనం పోయాక మనం ఏదైతే ఇచ్చేసినామో దాన్ని ఇందులో వేసేయడం. మొత్తం ఒకసారి కలపాలి బాగా. మనం ఉడికించుకున్న ఇలా నీళ్ళు వేసుకుని కొంచెం ఉడికించుకోవాలి. ఇందులోనే మనం ఇందాక ఒక కోరుకున్న అదే కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని సగం ఇందులో వేసి శుభ్రం చేయలాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసాడు. ఆఫ్ చేసి మనం బౌల్లోకి వేసేసుకోవడం. ఇలాగా చాట్నంత ఒక బౌల్లోకి తీసుకుని దీనిపైన మనం ఇందాక తరిగిన ఈ ఉల్లిపాయని అలా జరుపుకొని అలాగే మనం ఇందాక తనుకున్న ఈ కొత్తిమీరని కూడా జరుపుకొని కొంచెం నిమ్మకాయ పైన అలా పిండుకుంటే వేడి వేడి బఠానీ చాట్ రెడీ. వండి తిని మీరే చెప్పండి. అలాగే మధ్యలో కొంచెం నా కూతురు అరుపులు ఈ కుక్కర్ వేసి రావడం మూలంగా కొంచెం మీకు డిస్టర్బెన్స్ కనిపించినందుకు క్షమించండి.